జీవుడైన దేవుడు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా వందనాలు నాయన స్తోత్రాలు నాయన బలవంతుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ఆలోచనకర్త నీకు వందనాలు బలవంతుడైన దేవా నీకు వందనాలు ప్రభా సత్య స్వరూపి నిత్య నివాసి నీకు వందనాలు ప్రభా వేల్పులలో నీ వంటి వాడేవుడు ప్రభా నాయన నాయన నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు నాయన స్తుతులు నాయన స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన అందరము పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దామండి పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ప్రియుడితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే Action.
స్తోత్రములు 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 నాయనా, నీకు వందనాలు తండ్రి, వందనాలు దేవా, వందనాలు ప్రభువా. నిజమే నాయన, మా జీవితాల్లో ఎన్నెన్నో ఇక్కట్లో వచ్చినప్పటికీ నీ ప్రభువా అయా ప్రభువా మమ్మల్ని నీవు ప్రభువా కునుక కాయడ బాయిగా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అయా ప్రభువా నాయన, ప్రతి దినము ప్రతి క్షణము ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నావు నాయన. అయా ప్రభువా మా తోడుగా ఉన్నావు ప్రభువా, మా నీడగా ఉన్నావు ప్రభువా. అయా ఈ కరోనా సమయంలో ప్రభువా ఎంతో మంది ప్రభువా ఈ రోజును చూడకుండా ఉన్నప్పటికీ నీ ప్రభువా అయా నాయన మీరు మా ఎడలు కనికరించి ప్రభువా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అయా స్తోత్రాలు ప్రభువా నాయన, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు, ఎంతో మంది ప్రభువా నాయన బ్రతకడం ప్రభువా నాయనా 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 ఎంతో ఆందోళనతో ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ నీ ప్రభువా నాయన నువ్వు చూచే దేవుడు ప్రభువా, నిన్ను ఎరిగిన బిడ్డలను ప్రభువా నువ్వు ఏనాడు ప్రభువా విడిచిపెట్టేవాడివి కాదు ప్రభువా. అయా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు నాయన, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నాయన, నువ్వు చూపిస్తున్న జాలిని బట్టి నీకు వందనాలు నాయన, నీ కృపను బట్టి నీకు వందనాలు నాయన, వందనాలు నాయన, కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు నాయన, స్తోత్రములు ప్రభువా స్తోత్రములు నాయన. నాయన సజీవుడా నీకు వందనాలు ప్రభువా నాయన, నీకు వందనాలు నాయన నాయన నాయన. ఈ రోజున మేము ఇంకా చూసి ఉండేవారం కాదు ప్రభువా, అయినప్పటికీ నీ ప్రభువా నియమితమైన ప్రేమతో నాయన సజీవుల లెక్కలో ఉంచు నాయనా, నిన్ను ఆరాధించుకునే భాగ్యం నాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎన్నో పరిస్థితుల నుంచి నాయనా నువ్వు నా మమ్మల్ని కాపాడావు ప్రభువా, నీకు వందనాలు. నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను ప్రభువా నాయనా, నీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు నాయనా, స్తుతులు ప్రభువా స్తుతులు ప్రభువా స్తుతులు నాయనా, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు దేవా, కృతజ్ఞతలు నాయన. ఆకాశంలోని ప్రభువా నీవు తప్ప మాకెవరున్నారు నాయన, నీవు తప్ప లోకంలోనిది ఏది అక్కర్లేదనే పరిస్థితిలో ప్రభు నిన్ను మేము ఆరాధిస్తూ, నిన్ను మేము కనపరుస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభు ఈ దినాన్ని రీతిగా ఆరాధిస్తున్నాను. మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అర్జున్ నదుడా
Alleluia. Alleluia. Amen. స్తోత్రం 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 నాయనా, మహాపరిశుద్ధుడివి మహోన్నతుడివి మహాగణుడివైన నా యేసయ్య, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, యెహోవాను స్తుతించితే మంచిది అని చెప్పావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మేము ఉదయకాల సమయంలో ఇచ్చింది మొదలుకొని మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవ, ప్రతిక్షణం మమ్మల్ని కాచి కాపాడుచున్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. కీర్తన ధ్యానంలో నాయన యేసయ్య మాతో మాట్లాడుచున్నావు తండ్రి, అందరిని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు దైవజనుల వాక్యం పంచుకుంటుండగా నాయన యేసయ్య మాకు తోడే ఉండి, మాతో వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకొని మా హృదయాలని దేవ విని వాటిని మేము అర్థం చేసుకునగలిగే గొప్ప ధన్యతను మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యాల సమయం. దేవుడు చేసిన మేలు, ఉపకారాలు, గొప్ప కార్యాలు దేవుడు మేలు ఏం జరిగించాడో వాటిని వివరించాలి. దాని మైక్ ఓకేనా? ఆ మైక్ దేవుడి నామములో అందరికీ వందనాలు. యాక్చువల్లీ దేవుడు చాలా చాలా కాపాడుతున్నాడు. మొన్న సండే మమ్మీ వాళ్ళు ఊరెళ్ళారు, నేను అక్కల దగ్గర ఉంటున్నాను. అయితే మండే నేను స్కూల్కి వెళ్ళాను, అక్కడ చిన్న ఇన్సిడెంట్ వల్ల నాకు లెఫ్ట్ లెగ్కి చాలా సివియర్గా దెబ్బ తగిలింది అనమాట. ఇమీడియట్గా దెబ్బ తగిలిన వెంటనే గుమ్మడికాయ అంత వాసిపోయింది కాలు. చూసిన వెంటనే నేను అనుకున్నాను మమ్మీ వాళ్ళు లేరు, ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది, అక్కకెలా చెప్పాలి, ఏం చేయాలి, నాకు అసలు ఏం థాట్ రాలేదు. దేవుడు కేవలం దేవుని కృపే. హాస్పిటల్కి వెళ్ళి అన్నీ నేను చూపించుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, చాలా లావు వాసిపోయింది అనమాట. అయితే ఆయన చూసి డాక్టర్ ఒకటే అన్నారు, ఎక్స్రే రాశారు, తీయించుకున్నాను. తీయించుకున్నాక ఆయన అన్నారు, ఏం లేదమ్మా, ఓన్లీ నీకు పైన దెబ్బ తగిలింది, కౌలు దెబ్బ తగిలి ఉంటుంది, అంటే లోపలికి అయింది కానీ టిష్యూ కానీ ఎయిర్ క్రాక్ కానీ ఏం లేదు అని అన్నారు అనమాట. కేవలం దేవుని కృపే. అది కాలు స్టిల్ నాకు ఇప్పుడు కొంచెం తగ్గింది, అది చాలా లావుగా వాసిపోయి ఉంది అనమాట. మమ్మీ వాళ్ళకి చెప్పలేను, ఎందుకంటే ఊర్లో ఉన్నారు మమ్మీ వాళ్ళు. అక్క బావగారు దగ్గర ఉన్నాను నేను. అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, నేను వెంటనే చెప్పేస్తే ఏమవుద్ది, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట. కేవలం దేవుడే నాకు హెల్ప్ చేశాడు. ఆ టైంలో నేను వెళ్ళి నేను అన్నీ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రిటర్న్ వచ్చేసి నేనే డ్రైవ్ చేసుకున్నాను. అంతా ఇంటికి వెళ్ళిపోయాను. అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపటికి అక్కకి చెప్పాను. చెప్పిన తర్వాత అక్కలు కూడా కొంచెం భయపడ్డారు. తర్వాత నేను డ్రైవ్ చేశాను. నాకు నిన్నటికి స్టిల్ ఇప్పటికి కూడా నేను నడవగలుగుతున్నాను కానీ ఆ స్వెల్లింగ్ కానీ ఆ పెయిన్ కానీ తగ్గలేదన్నమాట. ఆ తగిలిన తీరు చూస్తే మటుకు కాలు బాగా గట్టిగా ఫ్రాక్చర్ అయిపోయే సిచ్యుయేషన్ అది. ఎలా దేవుడు ఎందుకు కాపాడాడో తెలీదు, బట్ ఏమి అవ్వకుండా కొంచెం ఆ పెయిన్ ఉంటుంది కదా దెబ్బ తగిలినప్పుడు, ఆ పెయిన్తోనే తగ్గిచ్చాడు దేవుడు. అందుని బట్టి చాలా చాలా వందనాలు దేవునికి, ఏం పెద్ద గాయం కాకుండా కాపాడినందుకు. అలాగే మమ్మీ డాడీ జర్నీలో కూడా చాలా హెల్ప్ చేశాడు దేవుడు. సో అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీ ప్రేయర్స్లో ప్రతిరోజు మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకున్నందుకు అందుకు మీకు వేలాది వందనాలు.
అలాగే మమ్మీకి రేపు మమ్మీకి కొంచెం పన్ను బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే ఆ పన్ను తీసేయాలన్నారు. ఎప్పుడో తీయాలి, అదే నొప్పితో ఉన్నారు, ఈ కరోనా వల్ల తీయలేదు, రేపు ఆపరేషన్ చేస్తారు. అందుని బట్టి కూడా మీరు ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి అలాగే సంఘ సభ్యులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. మరి దేవుడు నా జీవితంలో అనేక మేలు చేస్తూనే ఉన్నాడు. ప్రత్యేకంగా ఈరోజుకి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరొక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే దేవునికి చాలా వందనాలు తెలియచేస్తున్నాను. 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని చెప్పడానికి ఎందుకు సంతోషపడుతున్నానంటే ప్రభు ఈ మధ్యలో నాకు దొరికాడని చెప్పాలి. ఎందుకంటే ప్రభువుని ఎరగకుండా నేను చాలా సంవత్సరాలు గడిపేశాను. కానీ 2013వ సంవత్సరంలో దేవుని గురించి తెలుసుకుని రక్షణ, అదే సంవత్సరంలో ప్రభువుని నా సొంత రక్షణగా అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. నా జీవితాన్ని ఒకవేళ కొలవాలి అంటే క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత అని చెప్పవచ్చు. ఎందుకంటే 2013 సంవత్సరానికి ముందు నా లైఫ్ స్టైల్ వేరేగా ఉండేది. 2013 నుండి నేటికి నా లైఫ్ స్టైల్ చాలా మారిందని చెప్పాలి. అంతకుముందు మాట్లాడేటప్పుడు చాలా కోపం ఉండేది, ఆవేశపరుడుగా ఉండేవాడిని, అంత త్వరగా ఎవరి మాట వినేవాడిని కాదు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు నా జీవితంలో అద్భుతంగా ప్రతి విషయం ఆలోచించి మాట్లాడడానికి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి అలా చాలా మేలు చేశాడు. ఒక విషయంలో ప్రభువుని అంగీకరించక ముందు నేను కొంతమందికి కొన్ని విషయాలు వర్క్ చేస్తున్నప్పుడు కొంతమందికి విట్నెస్ అంటే గ్యారంటీర్గా పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానండి. ఎంత అంటే కొన్ని 100,000 రూపాయలకి గ్యారంటీ పెడితే కోర్టు ఆర్బిట్రేషన్ కేసులు కూడా నా మీదకి వచ్చాయి. కానీ దాన్ని ధీటుగా ఎదుర్కొని నిలబడడానికి జ్ఞానం దేవుడిచ్చాడు. అది కూడా ఈ వాక్యం ద్వారానే నేను అలా బలపడి ముందుకు వెళ్ళాను. సో ఇది భౌతికంగా ఇలా చాలా విషయాలు చేశాడు. కానీ సమూలమైన మార్పు ఈ వాక్యం ద్వారానే నాకు దేవుడిచ్చాడండి. అది ఎలాగంటే ఒకసారి శాలిమ్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పారు, ఒక క్వశ్చన్ వేశారు, మీ అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నాడు సార్ అని అడిగారు. అప్పుడు ఈ ఇయర్ 10th వచ్చాడండి బాబు అని చెప్పాను. చెప్తే పాస్టర్ గారు అన్నారు మీ అబ్బాయితో ఎలా మాట్లాడతారు, ఇలా అన్ని విషయాలు తెలుసు. మాట్లాడిన తర్వాత ఆయన నాకు ఒక సలహా ఏం చెప్పారంటే వాక్యం లేకుండా ఏ రోజు మీరు ఎవరితోనూ మాట్లాడొద్దు. ఎందుకంటే బిడ్డలు యవన ప్రాయంలో అడుగు పెడుతున్నప్పుడు మన తల్లిదండ్రులకి చాలా సలహా చెప్తాం, కానీ వాక్యంతో మీరు మీ బాబుకి ఏది చెప్పినా చెప్పండి అని చెప్పారు. అలా నేను చెప్పాలంటే అప్పటి వరకు నేను వాక్యం చదివేవాడిని, అర్థం చేసుకునేవాడిని, దేవుడిని పట్ల విశ్వాసంలో ఎదుగుతుండేవాడిని. అయితే ఆ రోజు నుంచి మరి నేను చెప్పాలంటే ఆ వాక్యం నేను అన్వయించుకోవాలి కనుక ఆ సమయం నుంచి ఆ పర్టికులర్గా ఏదైతే చదువుతున్నానో బాబుకి ఏదైతే సలహాలు చెప్పాలి అని ఆ సందర్భం డిమాండ్ చేస్తుందో ఆ పరిస్థితులకు అనుగుణంగా దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు నేను ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని నా జీవితానికి అన్వయించుకుంటూ మా అబ్బాయికి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. తద్వారా బాబు ఎంత మేలు పొందాడో కొంతవరకు మేము చూసి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా నేనైతే చాలా మేలు పొందానని చెప్పాలి. నా లైఫ్ని కంప్లీట్గా టర్న్ చేసింది దేవుని వాక్యం. కనుక దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఇంతగా మార్చి తన బిడ్డగా చేర్చుకుని మరొక సంవత్సరం అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. 41 సార్. ఓకే, ప్రార్థన చేద్దాం. 41 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. 41 సంవత్సరాలు ఈ భూమి మీద, 9 నెలలు తన తల్లి గర్భంలో, 41 సంవత్సరాల 9 నెలల ఆయుష్ ఈ భూమి మీద తన తల్లి గర్భంలో ఇచ్చి పోషించినందుకు నీకు వందనాలు. ఈ మధ్యలో రక్షణ భాగ్యం ఇచ్చావు, వాక్య భాగ్యం ఇచ్చావు, సహవాస భాగ్యం ఇచ్చావు, నీ సన్నిధి భాగ్యం ఇచ్చావు, నీ ఆత్మ వరముల భాగ్యం ఇచ్చావు తండ్రి. ఎన్నో భాగ్యములు చేతి నింపినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం నీ దాసుని చుట్టూ, నీ దాసుని కుటుంబం చుట్టూ నీ సన్నిధి ఆవరణ చేసి కాపుదలను గురించి ముందుకు నడిపించి ఆర్థిక శ్రమలు, ఆర్థిక ఇరుకు బాధలు, ఇబ్బందులు తప్పించి ఆర్థిక సమృద్ధి ప్రసాదించడానికి ఆశ్చర్యకార్యాలు ఈ సంవత్సరం జరిగించి నీ నామాన్ని ఘనపరచడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక పోరాటంలో రోజు రోజు పొట్టు పొట విజయం ప్రసాదిస్తుంది.
నీలో ఆనందంగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే అండి. ఓకే, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హ్యాపీ బర్త్డే చెప్పండి. లాస్ట్లో మనకి మెల్లిమెల్లి అలవాటు తగ్గిపోతుంది, భయం పోతుంది మనకి. షేక్ హ్యాండ్ మాస్టర్ గారు అయితే అసలు ఆపలేకపోతున్నాం. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హగ్ చేసినప్పుడు ఆపలేకపోతున్నాం. మరి బెంగళూరులో అయితే జస్ట్ జాతీయ దోస్తుంది కాబట్టి పంపించేది కొంతకాలం సోషల్ డిస్టెన్స్, విశాఖ నుంచి బెంగళూరు డిస్టెన్స్ అనమాట. రైట్, చాలా సంతోషం. ఇంకెవరైనా సాక్షి చెప్పడానికి సిద్ధపడ్డా? నేను ఇప్పుడు కష్టాలు దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు. లాస్ట్ వీక్ మేము అమ్మాయి చాలా అన్ని విషయాలు దాదాపుగా సునీల సాక్ష్యంలో పంచుకుంది. అయితే ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నాకు పదే పదే ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు, అది మీ అందరితో పంచుకోవాలని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. గడిచిన వారం చర్చ్ కోసం నేను బయలుదేరుతుండగా ఈయన నైట్ డ్యూటీ చేసి 7 గంటలకు డ్యూటీ నుంచి వచ్చారు. వచ్చి 16వ తారీఖున మా చిన్న పాప బర్త్డే, మీ అందరికీ తెలుసు మా ఫ్యామిలీ విషయాలన్నీను. అయితే ఊరెళదాం అనుకుంటున్నానమ్మా, నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, ఊరెళదాం అనుకుంటున్నాను, రేపు మార్నింగ్ బయలుదేరి వెళదామా అన్నారు. అలా అనుకుంటూ లేదులే ఈవేళ ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం అన్నారు. అలా అనుకోకుండా సడన్ డెసిషన్తో బయలుదేరి వెళ్ళాము. వెళ్ళేటప్పుడంతా దేవుడు ఆయన రెక్కలు నిన్న భద్రపరిచి మాకు క్షేమమైన ప్రయాణం దయచేశారు. అక్కడ వారం రోజులు ఉన్నాం. తిరుగు ప్రయాణం మేము మళ్ళీ 20th పెట్టుకున్నాం. 7:30కి బయలుదేరాం. ఇద్దరము సగం సగంగా డ్రైవ్ చేసుకుంటున్నాం. మరి రాజమండ్రి దాటేమో లేదో నాకు తెలియదు. రోడ్డు చాలా దారుణంగా ఉంది, దగ్గరకు వచ్చేదాకా చాలా లోతైన గుంటలు ఉన్నాయి, అది తెలియట్లేదు. నేను 60 స్పీడ్లో ఉన్నాను. అయితే వస్తున్నాను, నేను ఇంక వెనకేం చూడలేదు. సడన్గా పెద్ద లోతు గొయ్యి వచ్చేసరికి నేను జస్ట్ కార్ని కొంచెం డైవర్ట్ చేశాను. ఫాస్ట్గా మా పక్కగా ఇంకో కారు దూసుకుని వచ్చేసింది. వాళ్ళకి మాకు ఒక బెత్తడంత గ్యాపే, మా కారుకి ఆ కారుకి ఇంకొంచెం ఒక ఆ గ్యాప్ కూడా లేకపోతే ఎంత ఘోరం జరిగి ఉండేదో. దేవుడు ఆ విధంగా మమ్మల్ని కాచి కాపాడాడు. ఆ బెత్తడంత దూరంలో మేము మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. పాస్టర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు, ఎప్పుడూ మన చుట్టూ దేవదూతలను కాపుదల ఉంచుతాడు యేసయ్య. అది మనకు జ్ఞాపకం తెచ్చుకోవడానికి, అది మనకి ప్రత్యక్షత, మనం ప్రత్యక్షంగా దేవుడు కాపాడాడని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి చిన్న చిన్నవి అలా మనకి అనుమతిస్తూ ఉంటారు అని. అది నా జీవితంలో చాలాసార్లు నెరవేరింది. దేవుడు ఈ విధంగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు ఈ రీతిగా ఇక్కడ ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి దేవా దేవునికి వందనాలు. మా ప్రయాణాల్లో మా కోసం ప్రార్థన చేసిన వారందరి కోసం మా కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె స్తోత్రమో స్తోత్రమో స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఈ ఆరాధనకు మమ్మల్ని రానిచ్చినందుకు నీకు కొందనాలు, అనుమతి ఇచ్చినందుకు నీకు కొందనాలు ఆచరిస్తున్నాను తండ్రి. ఇంకా ఎంతో మంది రాలేకపోతున్నారు తండ్రి, వారి విషయం చూడనాయన, వారి విషయం నీ అద్భుతం కార్యం జరిగించు ప్రభు. నీ సన్నిధికి వచ్చి కూర్చోడానికి వారికి ఏ అవకాశం కావాలో, వారికి ఎటువంటి ఆరోగ్యం ఉండాలో, వారికి ఎటువంటి ప్రయాణ సాధనాలు అవసరమో అన్నీ సమకూర్చి వారిని సంధికి వచ్చే ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. కలిగించు, నీ వాక్యం ధ్యానిస్తుంది
నీ అల్ప కార్యం చెల్లించి సునీల విషయంలో చేసిన గొప్ప కార్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా సంపూర్ణ స్వస్థ ఇచ్చే మీరు మమ్మల్ని ఒక నూతన సంవత్సరం బట్టి స్తోత్రాలు తను తన భార్య బిడ్డలు ఇంకొక పరిచయపరుస్తుంది. అలా మేరీ గారు చెప్పిన సాక్ష్యం బట్టి కూడా స్తుతిస్తున్నాను. నా రాక్షను మేము నీ కంటి పాపలను మమ్మల్ని కాపాడుతుంది భద్రపరుస్తున్న విధానం స్థుతిస్తున్నాను. నీ వాక్యం ధ్యానిస్తుంది నీ ఆత్మ కార్యం మనం జరిగించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు అపోస్తల కార్యములో ఒక చాప్టర్ తీసుకుంటున్నాను 10వ అధ్యాయం. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. కొద్దిసేపు ఉదయం చదివాను. ఇందులో చాలా అద్భుతమైన విషయాలు మరొకసారి గమనించానండి. ముందు అంటే ఈ చాప్టర్ అంతా మొత్తం 48 వచనాలు. ఒక్కొక్క వారం కొన్ని కొన్ని వచనాలు మనం ధ్యానిస్తూ వెళ్దాం. అయితే మీరు మాత్రం చేస్తుంటే ఈ చాప్టర్ కంప్లీట్ చేసేంత వరకు ప్రతిరోజు చదువుతూనే ఉండండి. ఆ చాప్టర్ అంతా మీ కొత్త విషయాలు దొరికితే, అంటే ఒక ప్రత్యక్షతలాగా దొరికితే, అది జీవజలాల సంఘం గ్రూప్లో పాస్టర్ ఫలానా వచనంలో నాకు ఇది కొత్తగా అనిపించింది అంటూ పోస్ట్ చేద్దాం. అందరూ కూడా ఈరోజు ఇది ఫాలో అవుదాం. ఓకే, ఇటలీ పటాలం, ఇది ఏ భాష? సైన్యం భాష, మిలిటరీ భాష. పటాలం అంటే ఒక్కొక్క సైనికులు గుంపు ఉంటారు కదా, అంటే ఒక పటాలంలో 1,000 మంది ఉండాలి. వాళ్ళు ఫలానా వైపు వెళ్ళాలి, ఫలానా వైపు ఉండాలి. అలాగా మిలిటరీలో వాటిని ట్రూప్స్ అంటారు, ట్రూప్స్ అన్నమాట. అందులో ఒక ట్రూప్ ఉంది, దాంట్లో ఒక శతాధిపతి ఉన్నారు, అంటే సెంచురియన్, 100 మంది. పూర్వం ఇది చాలా అలవాటు, 100, 50, 100, 50. పాత్రికలు కూడా చాలాసార్లు చూస్తాం, 50 మంది, 10 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు. నాయకులను ఏర్పాటు చేయడం, మోషే మామ ఇంట్లో సలహా ఇవ్వడం అంతా మనకు తెలుసు కదా. ప్రత్యక్ష కూడా ఆ ఏర్పాట్ల విషయంలో కూడా అలాగే ఉంటుంది, 50 మంది, 100 మంది. అలాగే 100 మందికి అధికారి, లీడర్, నాయకుడు, శతాధిపతి అయిన కొన్నేలి అనే సైన్యాధిపతి ఉన్నారు. సైన్యాధిపతి అన్నాం మనం సెంచురీ. అతను భక్తి పరుడు అనే మాట ఉందండి. అంటే దేవుని కోసం విపరీతంగా ఆలోచించేవాడు, కనబడని దేవునికి ఇష్టపడేటట్టుగా కనబడే కార్యాలు చేయడం. ఆయన కనబడ్డు కానీ ఆయనకు కనబడేలాగా నేను ఆయనకు ఇష్టపడే కార్యాలు చేస్తాను అనుకుంటాను భక్తి పరుడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్లో భక్తి పరుడు అంటే ఒక జ్ఞాపకం ఉంచుకోండి, అన్య దేవతలని పూజించే భక్తి పరుడు కాదు. సృష్టికర్త అయిన దేవుడు ఒకడే అని నమ్మేవాడు. యాక్చువల్గా ఇతను యూదుడు కాడు. యూదుడైతే ఆజ్ఞల్లోనే ఉంటుంది అది, నీ దేవుడైనా యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆజ్ఞలో ఉండదు. కానీ అన్యుడైన ఒక వ్యక్తి దేవుడు ఒక్కడే అని నమ్మడం గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళ చుట్టూ దేవతలు ఉంటారు, వాళ్ళ బంధువులందరిలో దేవతలను ఆరాధించిన ఉంటారు. అలాంటి వ్యక్తి ఆజ్ఞ లేకుండా, మళ్ళీ ఆజ్ఞ లేకుండా తనకు తనే ఒక ఆజ్ఞ విధించుకొని, ఏంటంటే నాకు ఒక్కడే దేవుడు కాక, అతను ఆజ్ఞ అతనికి తన సారి విధించుకుంటాను, నాకు ఒక్క దేవుడే ఉండదు కాదు. అలాంటి వ్యక్తి అనమాట భక్తి పరుడు. కైసరయలో ఉండను, ఈరోజు మన గ్రూప్లో చిన్న మ్యాప్ పోస్ట్ చేశాను, కైసరయ నుండి ఒప్పేక దారి. అది ఎలా ఉంటుందంటే సముద్రపు ఒడ్డునే, సముద్ర తీరంలో ఒకవైపు కైసరయ ఉంది, అదే సముద్ర తీరంలో ఇంకో దగ్గర యొప్పే ఉంది.
64 కిలోమీటర్లు అన్నమాట దూరం. అంటే అలా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అర్థం మీకు? సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా సముద్రం ఒడ్డునే రెండు ఉన్నాయి. ఇది మధ్యతర సముద్రం అనుకోండి, ఇక్కడ ఎప్పే ఉంది 64 కిలోమీటర్లు 63 కిలోమీటర్లు ఎప్పే కైసరి ఉందన్నమాట. ఓకే, కైసరిలో ఉండేది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి. అది ఒక విషయం. ఇందా ఫస్ట్ భక్తి పరుడు అన్నారు. భక్తి పరుడు తన భక్తిని తనతో ఉంచేసుకోడు, తన ఇంటి వారందరికీ పంచిపెడతాడు అనేది కూడా మనకి అర్థం అవుతుంది. భక్తి పరుడు తన భక్తిని తన ఇంటి వారందరికీ పంచుతాడు. ఓకే అమ్మ, నేను ఈ విందు చూపించేదా, ఈ విందు పెట్టి తిప్పి సార్, ఇటు తిప్పే, అది కాదు కెమెరా వాళ్ళ కెమెరాలో వాళ్ళు కనబడేలా, ఎస్ వాళ్ళు కనబడేలా, అలా అలా ఉంచు, ఎస్ ఎస్. అయితే భక్తి పరుడు తన ఇంటి వాళ్ళందరినీ భక్తిలో నడిపిస్తున్నాడు, అదే అసలైన భక్తి అండి. తన మట్టికి తను ఉంచుకోడు భక్తి. తను ఒక సెంచురీ జీతం వస్తుంది కదండి, డబ్బు సంపాదిస్తారు కదా, మరి డబ్బు అందరికి ఇవ్వడా, భోజనం పెట్టడా, అందరూ పోషించడా, భౌతికంగా ఎలా పోషిస్తాడో ఆధ్యాత్మికంగా కూడా అలాగే పోషించేవాడు ఈయన. ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తాడు. తను ఎలాగైతే దేవుడి మీద ఆధారపడతాడో తన ఇంటి వారందరూ కూడా దేవుని మీద ఆధారపడేలా చేస్తాడు. అది అసలైన భక్తికి రుజువు. అయితే కొంతమంది ఎందుకులే గొడవ అన్నట్టుగా, సరే నా భక్తి నేను చూసుకుంటాను, వాళ్ళు ఎలా వాళ్ళ ఇష్టం అనుకుంటారు. ఒకప్పుడు మన మధ్యలో ఉన్న అమెజాన్ శ్రీనివాస్ గారు కూడా అలాగే ఉండేవారు. ఆయన మాత్రం చర్చికి వెళ్ళేవాడు, తన భార్య బిడ్డలు విగ్రహాలను చేసిన పెద్ద పట్టించుకునేవాడు కాదు ఆయన. ఆయన మాత్రం సండే ఖచ్చితంగా హెబ్రోన్ చర్చికి వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేవాడు దేవుని సన్నిధి. తన భార్య బిడ్డలు విగ్రహాలలో ఉన్న సరేలే వాళ్ళ భక్తి వాళ్ళని నా భక్తి రాదనుకునేవాడు. కానీ కొన్నాళ్లకు దేవుడు వాడి ఇంట్లో ఖాళీ చేశాడు. ప్రియదర్శిని భయంకర అనారోగ్యం బయటపడింది ప్రార్థన ద్వారా. అప్పుడు ఆమె మారారు, జయశ్రీ గారు, జయలక్ష్మి గారు, తర్వాత పిల్లలు అందరూ బాప్తిస్మా తీసుకున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారి భక్తి అసలైన భక్తి అనిపిస్తుంది. అంటే తన ఇంటి వారందరితో కూడా అనే మాట వచ్చింది కాదు, అంతకుముందు తను ఒక్కడే భక్తి పడు, అది సగం భక్తి. కానీ ఎప్పుడైతే తన ఇంటి వారందరినీ కూడా ప్రభు సన్నిధి నడిపించగలిగాడో, ఆ అవకాశం ప్రభు ఇచ్చాడో, అసలు భక్తి అనమాట అది. అందుకనే లాస్ట్ చెప్తుంటారు, మీ ఇంట్లో ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటున్నారు కదండి. ఎందుకంటే టోటల్ హౌస్ ఇస్ ఎ యూనిట్, ప్రభు సన్నిధి అది ఒక యూనిట్ అనమాట. ఆ యూనిట్ అంతా అందుకనే కదా ప్రభు ఏం చేస్తుంది, విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారు. నువ్వు నీ ఇంటి వారు కలిస్తే మొత్తం సంపూర్ణం అవుతుంది. లూదియా భక్తి పొందాలి అయి ఉండి కదండి, ఆమె హృదయం తెరవబడింది. అప్పుడు ఏం చేసి ఆ ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. ఎంత అందుకో కనుక కొర్నేలియస్ భక్తి పరుడు తన ఇంటి వారందరినీ భక్తిలో నడిపిస్తున్నాడు, అది అద్భుతం. ఇంకోటి అంటే ఇంట్లో సాక్ష్యం, అది బయట కూడా సాక్ష్యం ఉండాలి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఆయన అన్యుడు, నాన్ జూయిష్, యూదేతరుడు, యూదుడు కాడు. తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ యూదులండి, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ యూదులే. యూదులు ఏంటంటే అన్యజనుడు, ఆడు ఎంత పెద్ద అధికారం ఉన్నవండి, వాడితో సాహసం చేయరు యూదులు. యూదులు చాలా నిష్టగా ఉంటారు. ఈ సెంచురీని కదా ఈయన గౌరవించాలనుకోరు,
శతాధిపతి సున్నత లేని వాడు అంటాడు. మరి దావీదు అని ఎలా వేసాడు కదా, సున్నత లేని ఫిలిస్తీయుడు ఎవడరా నువ్వు అన్నాడు. అలా ఉంటుంది అవడానికి, సున్నతి లేనివాడు అంటే ఇక అంతే వీడు పేదవాడు అవుతుంది. కానీ యూదుడికి ఆ పౌరుషం ఎప్పుడు ఉంటుంది సున్నతి లేనివాడు చూస్తే. కాబట్టి ఈ సెంచూరియన్ చూడండి, యూదుల ద్వారా కొన్నిసార్లు చిన్న చూపు చూడబడతాడు, కానీ యూదులకు మీరు చేయడం మాటలు. ఆ యూదులకి ధర్మం చేస్తుంటాడట, మంచి పనులు చేస్తుంటాడు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, ఎప్పుడు దేవునితో మాట్లాడుకునేవాడు, కమ్యూనికేట్ చేసేవాడు, ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండేవాడు అలా చెప్పుకోవాలి మనం. అంటే చూడండి, ఈ టైంలో ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క పరిస్థితిలో ఉంటారు. కొందరు నిద్రపోతుంటారు, కొందరు ప్రయాణాల్లో ఉన్నారు, కొందరు ఆఫీస్ పనిలో ఉంటారు, కొందరు చదువుల్లో ఉంటారు, కొందరు ఎగ్జామ్స్ రాసిన డిఫరెంట్ చేస్తారు. ప్రపంచం అంతా కలిసి ఒకేసారి ప్రార్థనలో ఉండడం ఒక అవసరం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ కదా, కంటే పడుకొని కూడా ఆత్మలో కూడా ప్రార్థన ఉండొచ్చు, పరీక్ష రాస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు. కనెక్ట్ అయి ఉండడం దేవతల కనెక్షన్ అంతే, అదనమాట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, అది ఎలా అర్థం చేసుకోండి, దేవుడు కనెక్ట్ అయి ఉంటాడు. మనసులోనే వెళ్ళిపోతుంటుంది ప్రార్థన, కళ్ళు చూస్తూ ఉంటే మనసు ప్రార్థన చేస్తూ ఉంటుంది. చూడు ప్రభు కొంచెం చూడు ఆయన అంటారు ఎవరో మనిషిని చూసి. మీరు రోజున వెళ్ళిపోతారు, ఒక వ్యక్తిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, మీరు ఆగి ఏం చేయలేదు. మీరు వెంటనే ప్రభు చూడు ప్రభు వ్యక్తి ఆ పేరు తెలియదు ఎవరు తెలియదు, ఆ వ్యక్తి ముఖం కూడా మీరు సరిగ్గా చూడు, కానీ ఆ వ్యక్తి పరిస్థితి మీకు బాధ అనిపించింది ఆ టైంలో ప్రభు చూడు ఆయన అంటారు. ఆ పాత ఎంత చిన్నది, ఆ చూడు ఆయన అది కూడా మనసులో సరిపోతున్నాడు. ఇంకా చిన్న టైంలో జరుగుతుంది, మీ కళ్ళు ముందు ఎవరు కొట్టేసుకుంటారు, ప్రభా 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 సాయం చేయండి, అది అది ఆపనైనా, ఎందుకు నువ్వు ఆపే కదా నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా ఆపనైనా అక్కడ అది జరగకుండా కాపాడు ప్రభా. అలా నువ్వు ప్రార్థనలో ఎప్పుడూ ప్రార్థన చేసే అవకాశం, నీకంటే ముందు అందమైన దృశ్యం కనపడి అబ్బా ఎంత గొప్ప దేవుడు ఎంత అందంగా సృష్టించాడు ఆ సోదరి అలా అనుకుంటా. ఇంకా నువ్వు ఏది చూసినా ఏది విన్నా ఏ తలంపు వచ్చినా అది దేవునికే కనెక్షన్ అయిపోవడం, అది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అనేది అలాంటి వాడు. నేను మా తమ్ముడు మా చెల్లెళ్ళందరికీ అది చెప్తున్నాను, 24 అవర్స్లో మీరు మెలకువగా ఉన్న ప్రతి క్షణం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అది ఎలా సాధ్యం అనేవాడు మా తమ్ముడు కజిన్ చేస్తాడు అన్న, ప్రాక్టీస్ చేస్తాడు. నీ మనసు నుంచి ప్రభువు వెళ్ళిపోయాడు, నీ ప్రభుత్వం కనెక్షన్ లేదా అన్నప్పుడల్లా మళ్ళీ కనెక్షన్ పెట్టేసుకుంటుండు. అలా ప్రాక్టీస్ చేశాడు షాలెన్, ఇప్పుడు నేను అందులోకి వచ్చానన్నాడు. నా మెలకువగా ఉన్న ప్రతి సెకండ్ అర సెకండ్ కూడా నేను ప్రభుత్వం కనెక్ట్ అయి ఉంటాను. ప్రభుత్వ కనెక్షన్ లేని సెకండ్ అంటే నా జీవితంలో ఏది ఉండదు అంటాను. మా ఇంట్లో అందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు, మీరు ఏం చేయండి ప్రభుత్వం కనెక్ట్ అయి ఉన్నాను, ప్రభు ప్రభు ఆ మనసులో ఉంచండి అంతే. మీ మనసు చూసారా, కొంచెంసార్లు తలకాయలు రెండు కలిసిపోయి పుడతారు, కొంతమంది బాడీ ఇక్కడి నుంచి కలిసిపోయి పుడతారు. ఒకళ్ళొకళ్ళు ఎప్పుడైనా ఏ క్షణమైనా మర్చిపోయిన జరుగుతుందా, కలిసే ఉంటారు ఇద్దరు బాడీస్, కాళ్ళు రెండు ఉంటాయి, నా బాడీస్ రెండు ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ఒకళ్ళొకళ్ళు మర్చిపోవడం జరగదు అంతే, అందులో ఒకళ్ళు చచ్చిపోతే కూడా అటువంటి చచ్చిపోతారు. దేవుడు అలా కనెక్ట్ అయిపోతారు అన్నమాట. భక్తి పరుడు ఎల్లప్పుడు ప్రార్థన చేయవాడు అంటే ఇవన్నీ మీకు జ్ఞాపకం చేయాలి బైబుల్. కాబట్టి కొన్ని ఎలా అంటువాడండి, ఓకే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొక్కకు వచ్చి, ఇప్పుడు ఇంటర్నెట్ అలాడదో అప్పుడు దేవుని దూతల ద్వారా కమ్యూనికేషన్ అలాడది అర్థం. ఇప్పుడైతే ఫోన్ కాల్ వచ్చి ఫోన్ కాల్ రావడం ఎంత ఈజీ మనకి, దేవదూతలు మాట్లాడడం అప్పుడు ప్రజలకు అంతా ఈజీ. కాబట్టి నిజమైనా అవునా ఎలా నమ్మాలి అడగండి. నాకు 3 తెల్లవారు 3 గంటలకు ఫోన్ చేశారంటే మీరు 3 గంటల మీకు ఫోన్ చేశారా, ఫోన్లో చెప్పారా అని ఆశ్చర్యపోతారేంటి, కాదు కదా, కామన్ కామన్ అంతే.
ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా టెలిఫోన్ టెలికమ్యూనికేషన్స్ ఎంత సులువో అప్పుడు దేవుడు అదొక కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టాడు. అది గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ అప్పుడు కూడా ఉన్నాయి కదా, దేవుడి పద్ధతిలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎవరిని మనం దానికోసం ఒక ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాం. అప్పుడు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇంకా హైలైట్ అనమాట, ఇంకా చాలా చాలా అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. వాళ్ళ కళ్ళే టీవీ, వాళ్ళ చెవులే ఫోన్. అలా అంటే మళ్ళీ ప్రత్యేక ఒక స్క్రీన్ అక్కర్లేదు వాళ్ళకి కనపడ్డానికి. అవన్నీ అంత అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్ దేవుడు అని పెట్టాడు ఆ కాలంలో. ఆ తర్వాత కూడా మనుషులు మా వదిలే ప్రభావం అన్నీ మాకు మేము సొంతగా తయారు చేసుకుంటాం కాబట్టి మనం వదిలేసాడు. ఇప్పుడు మనకి కళ్ళలో కనపడి చెప్పండి, బైబిల్ చదువుకోండి చెప్తాడు. మనం బైబిల్ చదువుతూ ఉంటే అందులోంచి మాట్లాడుతుంటాడు. అయితే చూడండి, దేవదూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగారు కనపడ అంటే అంత స్పష్ట కళ్ళైతే మర్చిపోతామండి. కళలు సెకండ్లో మిలియోమతులు ఎగిరిపోతాయి, ఎగిరిపోతాయి అంతే. కానీ దర్శనం అంటే అది బైబిల్లో కళా దర్శనం మార్చి మార్చి రాసిన రాయడం జరిగింది. ఏది స్పష్టంగా జ్ఞాపకం ఉంటుందో అది దర్శనం లాంటి కళ, ఏది జ్ఞాపకం ఉండదో అది కళ. అయితే చూడండి, నెబుకద్నెజర్ విషయంలో వేరే జరిగింది, ఫరో విషయంలో వేరే జరిగింది. వాళ్ళకి కళ ఇచ్చాడు దేవుడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యక్షత ఇచ్చుకుంటూ వచ్చాను కదా అండి. ఇప్పుడు నేనైతే కళల మీద ఎక్కువ ఆధారపడను, ఎందుకంటే బైబిల్ నా చేతిలో ఉంది కదా, దేవవాక్యం స్పష్టంగా నా చేతి ఉండేటప్పుడు కళలు వాటి అర్థాలు అవన్నీ పట్టించుకోవాలి. వాక్యమే నాకు ఫైనల్ అర్థమాట, రైట్? అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. దేవుడు చూసి దేవుడు అనుకున్నాడు అంట, దేవుడి ప్రభువా అంటాను. అంటే అతని దృష్టి అవుతుంది, ఎప్పుడు ఎవరి మీద ఉంది, దేవుడి మీద ఉంది. చీమలు చెట్టుకుంటే దేవుడే అతని నోటి నుంచి వచ్చేది. దేవుడి ప్రభువా అంటాడు. ఏమి సెలవు ఏమైనా అంటారంటే అక్కడ ప్రభువా చెప్పండి. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఆ పైన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని ఉంది కదండి. అంటే అక్కడ పరిశుద్ధ అప్పుడు డాక్టర్ లూకాకి చెప్పి అలా రాయించాడు. దేవదూత కూడా అదే మాట చెప్తాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి ఎలా చేరాయి, జ్ఞాపకార్థముగా చేరాయి. అంటే ఎప్పటికీ పర్లోకి రాజ్యంలో జ్ఞాపకం పొందుతారనమాట. అబ్బా ఎంత గుడ్ న్యూస్ అనేది, మన ప్రార్థనలు మన ధర్మకార్యం అంటే యేసు క్రీస్తు నామంలో మనం చేసే మంచి కార్యాలు పర్లోక రాజ్యంలో అవి ఒక జ్ఞాపకార్థ సూచనలా ఉండిపో మెమెంటోస్లా పెట్టేసుకుంటాడు దేవుడు. మెమెంటో అంటారు కదా, ఇక్కడ మన చిన్న మెమెంటోలు ఉంటాయి, అలాంటి మెమెంటోలా పెట్టేసుకుంటాడు. అందుకనే పేతురు మొదటి పత్రిక 3:12 ఒక అద్భుతమైన మాట ఉంచండి. మొదటి పేతురు పత్రిక 3:12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. యేసయ్య చెవులు మనం చేసే ప్రార్థన వైపు ఉన్నాయట. అంటే అర్థమేంటి, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి అంతే కదండి. చెప్పు ఆలకిస్తాను చెప్పు, ఎప్పుడు కూడా చెప్పు ఆలకిస్తాను చెప్పు అంటుంటాడు. అప్పుడేంటి మనం మాట్లాడుతుండాలి, ప్రభుత్వం మాట్లాడుకుంటున్నాడు మన కోసం, వెయిట్ చేస్తాడు ఆయన. మనమైపోయి మన ఆయన చెవులు ఎప్పుడూ మన ప్రార్థన వైపు ఉన్నాయట. దేవదూతలు పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే వాళ్ళ వైపు తన చెవులు ఇవ్వట్లేదు, తన భక్తులు చేసే ప్రార్థనల వైపు తన చెవిని ఉంచాడు కదండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కాబట్టి ఇప్పుడు కొన్నేలి వైపు ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు ఆయన, కొన్నేలి ప్రార్థన ఎప్పుడు వింటూనే ఉన్నాడు. అయితే
నా ఒక్కడికే తెలిస్తే ఎలా ఉపయోగం ఏంటి అంటున్నాడేమో. పరలోకాచలో జ్ఞాపకార్థం మెమోంటోస్ అని పెట్టారు ప్రార్థనలన్నీ, కొన్నేళ్ళు చేసిన ప్రార్థనలు, ఆయన చేసిన ధర్మకార్యాలు అక్కడ డిస్ప్లే చేస్తున్నాడట, డిస్ప్లే చేస్తున్నాడు. వా ఎంత గొప్ప విషయం అండి. మనం అనుకుంటాం నాలాంటి పరికరాన్ని మామూలు మనిషి చేసిన ప్రార్థన ఏ పాటేది లే పర్లేదు, దేవుడికి ఇన్ని కోట్ల మంది భక్తులు చేస్తున్న ప్రార్థనలో నా ప్రార్థన ఏ పాట అనుకుంటాం. కానీ మన ప్రార్థనలు అయినా పర్లోక రచనలు డిస్ప్లే చేస్తున్నారు. జ్ఞాపకార్థ సూచకమైన విషయాలు మనం బీరువులు దాచిపెట్టాం కదండి, మెమంటస్ ఓపెన్గా పెడతాం మనం. జ్ఞాపకం చేయడానికి మరి ఒక వస్తువు ఇది జ్ఞాపకార్థం అంటే లాభం దాచుకుంటే జ్ఞాపకం ఎదురుగా ఉంటేనే కదా జ్ఞాపకం. కాబట్టి ఎంత అద్భుతమైన మాట అండి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయనివి. మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో డిస్ప్లే అవుతాయి, దేవుని ముందే డిస్ప్లే అవుతాయి. చాలా అద్భుతం. కాబట్టి ప్రార్థన చేయడం మానకండి, కాబట్టి స్తుతించడం మానకండి. 24 hours 7 weekdays కంటిన్యూస్గా ఆయన థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి, ఆయనకి ఆయన ప్రైజ్ చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు స్తోత్రం 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 అంటాం, హల్లెలూయా హల్లెలూయా అంటాం, కొన్నిసార్లు అల్లెలూయా మానేసి అబ్బా ఏం చేసావు నాయన, సూపర్ నాయన, ఫెంటాస్టిక్ నాయన, ఆసమ్ నాయన, బ్యూటిఫుల్ నాయన అంటుంటాను. అంటే అవన్నీ కూడా స్తోత్రంలో పాటలే. ఒక అబ్బాయి హర్షత్ అని నాకు వాట్సాప్ మెంబర్ ఉన్నాడు, ప్రతి పూట ప్రైజ్ లాడ్ పాస్టర్ కొడతాడు, మళ్ళీ నేను ప్రైజ్ లాడ్ హర్షత్ అని కొడుతుంటాను. ఒకరోజు నాయన ఈ పద్ధతి మార్చేద్దాం, ప్రైజ్ లాడ్ అనే దానికి బదులుగా ఇంకేమైనా పదాలు కొట్టు, నేను కూడా ఇంకేమైనా పదాలు కొడతానన్న. అప్పుడు పాస్టర్ గారు గ్లోరీ టు ద లార్డ్ అంటాడు. ఎస్ నాయన హీ సో గ్రేట్ అంటాను. ఇప్పుడు మా ప్రైజ్ లాడ్ మానేసాం, ఎందుకంటే ప్రైజ్ లాడ్ అలవాటు అయిపోయింది, దానికి మీనింగ్ పోయింది. కాబట్టి మేము ఇద్దరు సంభాషణ ఇంకా ఇంకేం ఉండవు. ఇంకోసారి పాస్టర్ గారు మన దేవుడు ఎంత మంచోడు అండి అంటాడు, అదే ప్రైజ్ లాడ్ అంట. అవును ఆయన చాలా మంచోడు అని కొడతాను. ఇలాగే మా ఇద్దరు సంభాషణ ఇంకేం ఉండదు. అప్పుడప్పుడు పాస్టర్ గారు నాకు ఒంట్లో బాగాలేదు, నడువు నొప్పి వస్తుంది, ప్రార్థన చేయండి, లేకపోతే ఈ ఉన్నది ఇన్ఫెక్షన్ వచ్చి ప్రార్థన చేయండి, చిన్న చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతుంటాడు, ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లాడ్ అనేది తర్వాత తగ్గించేసాం ఇద్దరం, తగ్గించేసి దేవుని ప్రైజ్ చేయండి అంటే ఆ ప్రైజ్ అనేది ఏదో చేస్తుంటాను, మాట వదిలేసాం కదా ఆ మాటలను క్రియ చేస్తుంటాను ఇప్పుడు. అదే నేను మిగతా వాళ్ళతో కూడా మెల్లిగా అలవాటు చేయడం మొదలుపెట్టాను. ఎవరైనా ప్రైజ్ లాడండి, ఒకరు నేను ప్రైజ్ లాడని చెప్పాలనుకోండి, ఏం సార్ బాగుందా మన దేవుడు ఈరోజు చాలా మంచిగా అండి, ఈరోజు చాలా మంచి కార్యాలు చేస్తారని అంట. దేనికంటే ఏదైనా ఉన్నాయి, మీరు కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది దేవుని స్తుతించడంలో. అలవాటుగా స్తోత్రం 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 అనేది అది ఓకే, అవి మంచివే, అక్కడే స్టార్ట్ అవ్వాలి. కానీ ఆ స్తోత్రం వెనకత ఏంటి, ఆ హల్లెలూయా వెనకత ఏంటి, అది అలవాటు చేసుకుందాం. కాబట్టి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరనివి అంటూ ఇప్పుడు ఏమన్నాడంటే, నువ్వు అర్జెంటుగా యొప్పేకు మనుషులు పంపించాలి. దిస్ ఈజ్ కమాండ్మెంట్, ఆజ్ఞ. ఇప్పుడే నువ్వు యొప్పేకు మనుషులు పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రపు దని ఉన్న సీమోనను చర్మకారుని అంత దిగి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కామన్, అందరికీ సీమోన్ అనేది కామన్, అక్కడ యూదుల్లో సీమోన్ అనే మాట కామన్. అక్కడ పేతురు ఎవరింట్లో ఉన్నాడు, అతని పేరు సీమోనే, పేతురు పేరు కూడా ఇప్పుడు మన రావు అనే మాట అందరికీ కామన్. లాస్ట్ 2-3 decades ముందు రావు అనే మాట అందరికీ కామన్ కదండి, ప్రతి అంటే మేల్ నేమ్స్ అన్నింటిలో రావు ఎండింగ్లో ఉండేది కదా. అలాగే అనమాట వీళ్ళు కూడా సీమోన్ అనే పాట మాట, ఈ జాన్ అనే యోహాన్ అనే మాట కామన్ అందరికీ. కాబట్టి సీమోన్ అనే చర్మకారుల ఇంట్లో పేతురు అనే బాల పిల్లలు సీమోన్ ఉంటాడు. అసలు అడ్రస్ ఎంత క్లియర్గా ఉందో అంటే, మనం ఇంటర్నెట్లో వాట్సాప్లో ఫేస్బుక్లో క్లియర్ అడ్రస్ కావాలంటాం కదా, మనం గూగుల్ మ్యాప్ ఇవ్వండి అంటాం కదా, అలా ఇస్తున్నాడు ఇక్కడ దేవదూత. అంత క్లియర్ కమ్యూనికేషన్ జరుగుతుంది అక్కడ,
ఇంటి పెద్ద సార్ ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఇక్కడ ఎవరో రమేష్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ రమేష్ దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ కష్టాలు తీరుస్తున్నాడు. ఒక రమేష్ ఉంటాడు అక్కడ, కాదు 10,000 మంది 20,000 మంది. ఇంటి పేరు చెప్పి పేరు పిలిచిన వ్యక్తి ఇప్పుడు ఏ పాస్టర్ నేను చూడలేదు. ఒకవేళ గొడ్డు ముక్కల రమేష్, నాకు దేవుడు చెప్తున్నాడు గొడ్డు ముక్కల రమేష్ 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిన్ననే 27వ సంవత్సరం అడుగు పెట్టాడు గొడ్డు ముక్కల రమేష్, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అది బాగుంటుంది ఆ ప్రవచనం అంత స్పష్టం. కానీ నేను అంత స్పష్టమైన ప్రవచనాలు చూడలే, ఈవెన్ దినకరణ్ గారు కూడా చేయలే. ఇస్తాడు దేవుడు, ఎవడు ఇవ్వకపోడు. మీరు దేవుడితో కాంటాక్ట్ ఉంటే అంత స్పష్టమైన ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వలేదు అక్కడ. అంటే ఈ తల వచ్చేసరికి దేవుడితో కమ్యూనికేషన్ తగ్గిపోయి స్పష్టత పోయింది మనకి. అది సంగతి, ఇవ్వడానికి కాదు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అక్కడ ఇస్తున్నాడు ఏంటంటే, ఎంత స్పష్టంగా చెప్పాను చూడు దేవదూత, యొప్పకు వెళ్ళు, మనుషులు పంపించు, పేతురు అని మారు పేరు గల సీమోన్ని పిలిపించు. కొన్నేళ్ళ జీవితంలో ఆ పేరు వినలేదు కదా, ఫస్ట్ టైం అవన్నీ రాసుకుంటున్నాడు. అతడు సముద్రము దరి ఉన్న చూడండి అడ్రస్, గూగుల్ లొకేషన్ లాగా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. సముద్రపు దరి ఉన్న సీమోన్ అని ఒక చర్మకారుడు, అతను ఏం చేస్తాడు కూడా చెప్తున్నాడు. చర్మకారుడు అంటే చర్మాలు క్లీన్ చేసి దాన్ని బట్ట డేరాలు కుట్టడానికి వేసి, లేకపోతే బట్టలు కుట్టడానికి, లేకపోతే బ్యాగులు కుట్టడానికి, రకరకాల కోసం అది చేస్తుంటాడు ఆ చర్మకారుడు. కాబట్టి చర్మకారుడు ఉన్నాడు, అతని ఇంట్లో ఉన్నాడు పేతురు అని క్లియర్ కట్గా అడ్రస్ ఇంటి పేరు సా చెప్పాడు. మనం అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పని వాళ్ళు ఇద్దరిని, తన ఎంత ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వాళ్ళ భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి, ఒక సోల్జర్ తన యొక్క బాడీ గార్డ్ అనమాట, ఎల్లప్పుడు కనిపెట్టుకునేవాడు బాడీ గార్డ్, తన బాడీ గార్డ్ అయిన సైనికుడిని, తన ఇంటి పని వాళ్ళు ఇద్దరు ముగ్గురిని పంపిస్తాడు. అంటే వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళే, తమ యజమానులు చెప్పిన మాట ప్రాణం పోయినా సరే వదలనమాట, అలాంటి వాడు. కాబట్టి వాళ్ళని పిలిచాడు, చెప్పి అంటాడు వారికి ఈ సంగతులని వివరించి వారి పేరు పంపాను. పంపించే ముందు ఏం చేశాడు, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి, మొత్తం క్లియర్గా చెప్పాడు. 3 o'clock దేవదూత కనిపించారు, జాతరేనండి ముగ్గురు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు పరలోక రాజ్యంలో జ్ఞాపకార్థంగా దేవుడు ఉంచుకున్నాడు, డిస్ప్లే చేసుకుంటున్నాడని చెప్తున్నాడు. అయితే అది సరిపోదన్నట్టుగా ఇంకా మనం ఏదో నేర్చుకోవాలి. కాబట్టి ఎంట్రన్స్ పరీక్ష అయితే అసలు డిగ్రీ చదవాలి మనం. కాబట్టి అది ఆ డిగ్రీ బోధించినాడు ఉన్నాడు, ఫలానా యొప్పేలో, ఫలానా సీమోను, చర్మకారుడైన సీమోను అంటారు, సముద్ర తీరం దగ్గర ఇల్లట. అయితే మీరు వెళ్ళండి, ఏ దేవదూత అయితే నాకు చెప్పాడో ఆ దేవదూత మీకు సహాయం చేస్తారు, అంతే కదా. కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, దేవుడి దగ్గర ఏం తేడా ఉందండి, అస్సలు తేడా ఉంది. వెళ్ళడానికి అన్ని క్లియర్గా చెప్పాడు, చెప్పి పంపించాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలో సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణం సమీపించినప్పుడు, ఈ మరునాడనే మాట సమీపించినప్పుడు అనే దానికి కనెక్ట్ చేసుకోవాలి మనం. అంటే ఆ రోజు ఉదయం 3 o'clockకి కొన్నేళ్ళకి కలం దర్శనం వచ్చింది, వెంటనే పంపించాడు. అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 పోని 3-4 o'clock వాళ్ళు బయలుదేరుతున్నాం. ఈ 63 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళారు కదా, నెక్స్ట్ డే వాళ్ళు చేరుకున్నారు. నెక్స్ట్ డే అంటే 2 డేస్ అనుకున్నాం, బయలుదేరిన రోజు చేరిన రోజు కదండి, 2 డేస్. సమీపించి పగలు ఇంచుమించు 12 గంటలు 12 నూన్ అనుకున్నాం. అయితే
వీళ్ళు ఆ టైంకి అక్కడ చేరుకున్నారు కరెక్ట్గా. పరిశుద్ధాత్ముడు వాడిని ఆ చర్మకారు ఇంటి దగ్గరికి, ఆ సముద్ర తీరంలో ఇంటి దగ్గరికి నడిపించాడు. అలా దాదాపు ఇంటికి వచ్చారు కరెక్ట్గా. ఆ టైంలో ఏమైంది, పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాను, దాని మీదకి వెళ్ళి కూర్చున్నాడు పేతురు. ప్రార్థన అనే మాట ఎన్నిసార్లు పడుతుంది, కొన్నేళ్ళు ప్రార్థన చేయొచ్చు ఉండండి. పేతురు అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థన. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవన్నీ రికార్డ్ చేశాడంటే, మీరు కూడా అలాగే ఉండండి. అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో పెట్టుకోండి. దానికి ఇప్పుడు చాలా అవకాశం దొరుకుతుంది. ఈ కరోనా పాండమిక్ తర్వాత సమయంలో నాకు ఇప్పుడు 5 ప్రోగ్రామ్స్ కోసం ప్రార్థన చేసే అవకాశం. ఇంకా గదిలో ఉండిపోతాను నేను. మార్నింగ్ మహర్షి గారు ఆంధ్ర క్రైస్తవ పిల్లలు నేర్పిస్తారు, దానికోసం ప్రార్థన, ఆ పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరి కోసం చెయ్యి వేరు పెట్టి పెడతా ఉంటారు స్క్రీన్ మీద. ప్రభు ఈ బిడ్డను దర్శించాలి, ఈ బిడ్డను దర్శించాలి, ఈ బిడ్డను దర్శించాలి, అలా వేరు పెట్టి ప్రార్థన చేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 to 5:30 సండే స్కూల్ వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు. మళ్ళీ 5:30 to 6 మా సండే స్కూల్ టీచర్స్ రివ్యూ మీటింగ్ వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు. మళ్ళీ 6 to 7:30 సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక 80 to 85 అప్లికేషన్ పెట్టారు, ఆఖరికి 5 మంది మిగిలేదు, అప్పుడు 19 సెటిల్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అందులో 10 మంది 20 మంది వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. కాదండి, వాళ్ళ ముఖాలు చూడడం, ప్రభావిత సంగతి ఏం చూసుకున్నాయని అంటాం అనమాట. అలాగా అంటే ప్రార్థన లోపల వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి పదాలు కూడా కొన్నిసార్లు ఉండవు, ఆలోచన లేదు, మనసులో వెళ్ళిపోతాం. వాళ్ళ ముఖాలు చూస్తూ ప్రభుత్వం కనెక్ట్ అవుతుంటారు. మళ్ళీ రాత్రి 9 గంటలకి ఇది 9 గంటలకు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అయితే 9 గంటల వెంటనే మహర్షి గారి ప్రోగ్రామ్ మళ్ళీ పెద్దలకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్పిస్తున్నారు. మళ్ళీ ప్రభు వీళ్ళందరూ దర్శనం, వాళ్ళకి పాట రాయడం రావట్లేదు ఆయన, వాళ్ళ పాట వచ్చేటట్టు తల ఎంత ఇదే తండ్రి, ప్రభు ఆత్మతో సత్యంతో ఆ పాటలు పాడేటట్టుగా కనెక్ట్ చేయండి అంటూ వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేయడం. ఈ పనంతటిలో మా మనసు ప్రభుత్వ ప్రార్థన చేస్తూనే ఉంటారు. హఠాత్తుగా మళ్ళీ ఎవరో ఫోన్ కాల్ చేస్తారు ప్రార్థన చేయండి, వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతా అయిపోయి 1 గంట 2 గంటలకి అన్నీ కట్టేసి అప్పుడు మళ్ళీ మోకాళ్ళ మీద అప్పుడు ప్రార్థన ఉంటారు. ఇదంతా ఈరోజు అంతా చేసింది మనసులో ప్రార్థన కదా, సరిపోదు నాకు మోకాళ్ళు. అప్పుడు నాకు ఏం జ్ఞాపకండి, గెలిసిన తోట, ఒలీవుల కొండ, ఇవన్నీ జ్ఞాపకండి. ఏసయ్య రోజంతా పరిచయం చేసి రాత్రంతా మళ్ళీ ప్రార్థన ఉండేవాడు. దీనికోసం ఈ రోజంతా జరిగిన థ్యాంక్స్, రేపు జరగబోయే దానికోసం థ్యాంక్స్. కాబట్టి మోకాళ్ళ మీద రోజంతా జరిగే విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ రేపు జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ప్రభుత్వం పెడతాం. కాబట్టి నిన్న రాత్రి మోకరించినప్పుడు ఈరోజు మన ఆరాధన ఇదంతా నా జ్ఞాపకం వస్తుంది అంట మనసులోకి. ప్రభు రేపు ఆరాధన ఎవరు రాగలుగుతారో, ఎవరు రాలేరో, రేపు జూమ్ చేయాలి, ఫేస్బుక్ లైవ్ చేయాలి, అది వినబడతారో లేదు, అది కనెక్ట్ అవుతా లేదు నాకు తెలియదు, ఎవరెవరు ఏది ఏ పరిస్థితిలో ఉన్నారో, ఇవన్నీ మనసులో ఒక తలంపుకు ఒక 100-200 పదాలు వెళ్ళిపోతుంటే అనుకోండి. అంటే పదాలు పలికితే కుదరదు నాకు, పెద్ద ప్రార్థన అయిపోతుంది, ఎంతకన్నా పలుకుతాం. కాబట్టి మనసులోనే ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆలోచనలు అంటే అటువంటి భాగ్యం నాకు ఇచ్చాడు ప్రభు. మీరు అడగండి ప్రభు, ప్రభు పాస్టర్ గారు మరి అలా 24 అవర్స్ నీలో ఉండే అవకాశం ఇచ్చాను కదా, నాకు ఎలాంటి అవకాశం ఇస్తా చెప్పుతాను, నాకు చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అక్కడ కొన్నేది ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ పేరు టైం దొరికినప్పుడు ప్రార్థనకు వెళ్ళిపోతున్నాడు. నా సంగతి నన్ను దర్శించి నాకు సహాయం. ఈ ప్రార్థనలో ఉండేవాళ్ళు డ్రైగా లేరు, వాళ్ళు దేవునితో కమ్యూనికేట్ అవుతున్నారు. కొన్నేళ్ళకి దేవదూత కనబడి మాట్లాడాడు, ఇక్కడ పేతుడికి ఏమో దర్శనం చేసిన పేతుడితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన ఏమిటంటే దాన్ని ఒక చరిత్రే మారిపోయింది ఆ రోజు దర్శనంతో. యూదుడు అనేవాడు అన్యుడు ఇంటికి అంటూ అన్యుడితో ఫోన్ చేయకూడదు, అన్యుడు ముట్టకూడదు అట, అది కూడా పేతుడు అంటాడు. ఆ తర్వాత కొన్ని అలాంటి దేవుడు మొత్తం మార్చేశాడే మొత్తం
ఆ ప్రపంచాన్ని కంప్లీట్ ప్రపంచ చరిత్ర మారిపోయినప్పటి నుంచి ఏమంటాడంటే చూడండి, పేతులు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కను, అతను మిక్కిని ఆకలి కొని భోజనం చేయగలను. కానీ ప్రార్థన కన్నా కొంచెం లోపల నకలకలాడుతుంది, కొంచెం లోపల యాసిడ్స్ ఊరిపోతాయి కదండి టైం కల్లా, ఆకలి మంట అంటాం, ఆ మంట లోపల యాసిడ్స్ ఊరిపోయి మంటలా అనిపిస్తుంది అండి, మిక్కిని ఆకలి బాగా ఉండండి. కానీ ఆ టైం చూడండి, అతను మిక్కిని ఆకలి కొని భోజనం చేయగలను, ఇంటి వాళ్ళు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై, అంటే తన వశంలో తన లేడు, దేవుని వశంలో వెళ్ళిపోయాడు. పరవశుడు అంటే దేవుని వశంలో వెళ్ళిపోయాడు. కడుపేమో నాకు ముక్క అన్నం అంటుంది, ఆత్మేమో నాకు దేవుడు అంటుంది. చూసారా ఎంత ఒక మనిషిలో కడుపేమో నాకు ఆకలి వేస్తుంది, ఏదైనా పెట్టయ్యా బాబు ఆకలి వేస్తుంది, ఏదైనా పెట్టయ్యా బాబు అంటుంది. పేదల ఆత్మ దేవునితో మాట్లాడుకోవాలి, దేవునితో పూజలు చెప్పుకోవాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటుంటే ఇక ఒక దర్శనంలోకి వెళ్ళిపోయాడు, పరవశుడు అయిపోయాడట. ఆకాశము తెరవబడి నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగవచ్చింది అని చూస్తున్నాయి. ఎంత స్పష్టంగా ఉందో, అంత స్పష్టంగా చూస్తున్నాడు కాబట్టి రాశాడు అక్కడ. అంటే లోక రాశాడు ఇదంతా, డాక్టర్ లోక పేరు ఎక్స్ప్లెయిన్ చేశాడన్నమాట. అందులో భూమి యందు సకల విధములే చతుష్పాద జంతువులు, రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండేను. చూస్తే ఇదేంటి నోవహ వాళ్ళలాగా ఉండే అనుకుంటాడేమో బహుశ కదండి, అందులో కదా నోవ వాళ్ళ కదా అన్ని జంతువులు పక్షులు పురుగులు అన్నీ ఉన్నాయి. చూసి ఆ పాత్ర సరి ఫస్ట్ క్షణం ఏమిటంటే నోవ జల ప్రళయంలో వాళ్ళ ఇలాగే కదా ఉంటాయి అనుకుంటాడేమో బహుశ, అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. అందులో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తిను, ఇదిగో నీవు వీటన్నింటినీ ప్రాసెస్ చేసుకొని తిను. చంపుకొని అంటే అర్థం ఏంటంటే ప్రాసెస్ చేసుకోవాలి అర్థం. వీటి నీవు నీ ఆహారంగా చేసుకున్నాడు అంతే. పరిస్థితి ఏంటంటే పేతురు వద్దు ప్రభువ, నిషిద్ధమైంది అపవిత్రమైంది ఏదైనా నేను ఎన్నడూ తినలేదు. ఎందుకంటే యూదులకి దేవుడి ముందు చెప్పాడు పలానా రెండు డెక్కలు ఉండి ఆ డెక్కల మధ్యలో చీలిపోతే అవి తినకండి, నెమరు వేస్తాయి అది, అంటే నెమరు వేయాలి డెక్కలు ఉండాలి, అవి అవి కొంత లెక్కలు ఉంటాయండి యూదు లేవి కండలు. అందులో ఏది తప్పినా నిషిద్ధమైంది దేవుడు ఆ లేవి కండలు కొన్ని ఉంటాయి రూల్స్, ఏది తినాలి ఏది కొనాలి. ఇప్పుడు యాక్చువల్గా రొయ్యలు తినకూడదు అనమాట, పులుసులు ఏమీ తినకూడదు అంటారు. అలా మనం ఆ పాత్ర ప్రకారం అయితే అవి నిశ్చితమైనవి. పేతులు దాని పాట ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు తన చందులో చూస్తున్న ఆ పాత్రను చూస్తున్న వాటిలో నిశ్చితమైన కనబడతాయి దానికి. అప్పుడు ఏమంటాడంటే నిశ్చితమైనవి అపవిత్రమైనవి ఏదైనా ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా రెండవ మార ఆ శబ్దం అతనికి వినబడదు. ఓకే, ఇంతవరకు పవిత్ర అపవిత్ర అన్నారు, ఇప్పుడు నేనంటా కదా ఇప్పటి నుంచి పవిత్రంగా ఎంచుకో. ఇప్పటివరకు మనం రోడ్డుకి ఎడవైపు నడవాలన్నాం, ఎడవైపు నడవకపోతే ఫైన్ వేస్తారు, రేపు గవర్నమెంట్ రూల్ మారుస్తారు. ఓకే, ఇక్కడ రూల్ మార్చాం, కుడివైపే నడవండి, ఈసారి కుడివైపు నడవకపోతే ఫైన్ వేస్తారు అదనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఇష్టం వాళ్ళు ఎప్పుడే చేస్తారు. ఓకే, లాక్డౌన్ రోడ్డు మీదకి వచ్చామంటే జాగ్రత్త, నడ్డు ఎరగొడతాను అలా ఎరగొట్టారు కూడా. ఓకే, అన్లాక్ అన్నారు, ఇప్పుడు తిరగవచ్చు అన్నారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం, అలాగే దేవుడు గవర్నమెంట్ ఆయన ఇష్టం. పాత్ర ముందు పంతొమ్మిది కదా చేశాడు, ఆ తర్వాత రోజు మార్చాడు. ఓకే, నేను పవిత్రం చేశాను తినమంటాడు ఇప్పుడు. అయితే చూడండి, ఇలా మూడు సార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశంలో ఎత్తబడింది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచకై ఉండగా, మన అందరికీ చూడండి దర్శనం రాగానే జవాబు తెలిసిపోమని, కళ్ళు రాగానే జవాబు ఇచ్చేనా, నాకైతే కళ్ళు జవాబులు అక్కర్లేదు కూడా. కానీ కొంతమంది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో కళ రావడం నెరవేరడం కళ్ళ రావడం నెరవేరడం జరుగుతుంటుంది కానీ
కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టం అవసరం వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంటుంది పేతులు కూడా కంగారు ఎందుకంటే అప్పుడు బైబుల్ కాలుతుందండి వాళ్ళకి కళ్ళలు దర్శనాల ద్వారాండి బాబు ఇదేంట్రా బాబు ఇలా వచ్చింది మూడు సార్లు వచ్చింది కాబట్టి ఏంట్రా తలపట్టుకొని కూర్చొని కంగారు పడతా ఉన్నాడు పేతులు తను కలిగిన దర్శనం ఏమై ఉండదో తనలో తను తను ఎటు తోచగా ఉండగా కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతులను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పర్ఫెక్ట్గా వచ్చారు నన్ను దేవుడు చూపించిన గూగుల్ మ్యాప్ అనమాట అంతే వచ్చేసి ఏమండి సీమోను గారు అంటే ఆ చర్మ గారు చెప్తారు నన్ను పేతులను మారు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడని సీ మాకు తెలిసి అప్పుడు పేతురు ఆ దర్శనం గురించి యోచించుతుండగా మళ్ళీ పరిశుద్ధాత్మడు అక్కడ పేతురుతో ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము నేను వారిని పంపి ఉన్నాను అది అర్థం చేసి ఎంత అద్భుతం పర్ఫెక్ట్ క్లియర్ కట్ ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ ముగ్గురు వచ్చారు నేనే పంపించాను మారు మాట్లాడకుండా వెళ్తూ వాళ్ళతో ఎక్కడికి ఏమిటి అని అడగ ఒకవేళ పరిశుద్ధాత్మను చెప్పలేదనుకోండి పేరు వెళ్తారా వెళ్ళే ఎట్టి పసలు వెళ్తుంది ఎందుకంటే సైతాన్ గారు ఉన్నాడు మోసగాడు వాడొకడు మన చుట్టూ తిరుగుతున్నాడు మోసం చేయడానికి కాబట్టి మనకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరము నేను ఎప్పుడు ఇంట్లో ఒక్కోసార్లు పాశ్చమాతో చెప్తాను నేను పలానా ఇంటికి వెళ్ళాలంటాను అప్పుడు రోజు అడుగుతుంటుంది పాశ్చమా అడుగుతుంటాను ఇంకా వెళ్ళలేదు మీరు ఇంకా వెళ్ళలేదంటే వెళ్ళాలి అనిపించింది కానీ ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలియలేదు నాకు దేవుడు నడిపి ఇవ్వాలనేసి ఓకే నువ్వు జ్ఞాపకం వచ్చేయి కానీ ఆ నడిపింపు వరకు నేను వెళ్ళలేను ఆ నడిపింపు నాకు రావాలి నడిపింపు వచ్చేప్పుడు వెళ్తాను ఆత్మచేత ఎంత నడిపించబడదో వాళ్ళకు దేవుని కుమారులయ్యుడు కనుక దేవుని ఆత్మచేత నడిపించుకున్నావు దేవుడు ఆ నడిపింపు అనేది మనకు ఉంటుంది స్పష్టంగా ఉంటారు అప్పుడు ఇప్పుడు కూడా ఉంటారు కనుక పేతురు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము నేను వారిని పంపిన్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల యొక్కకు దిగి వచ్చి ఇదిగో మీరు వెలకు వాళ్ళు నేనే మీరు వచ్చిన కారణం ఏమిటి ఇప్పుడు నేను చెప్పాలన్నమాట అది దేవదత్త చెప్పలేదు నేను పంపించాను మీరు వచ్చిన కారణం ఏమిటన్నాడు అప్పుడు వారు నీతిమంతులను దేవునికి భయపడి వాళ్ళను యూదాజనులందరి వల్ల మంచి పేరు పొందిన వాళ్ళైన శతాధిపతి కొన్నేలి అని ఒక మనుషులు ఉన్నాడు మీకు తెలియదు కావాలా కొన్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు సెంచురియన్ యూదులందరి వల్ల మంచి పేరు పొందినవాడు అతను అతడు చాలా నీతిమంతులు దేవునికి భయపడేవాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతలను బోధింపబడనని చెప్పేది అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు గమనించండి పేతురుతో స్పష్టంగా చెప్పిన దేవుడు అక్కడ కొన్నింటితో కూడా స్పష్టంగా చెప్పాడు దేవుడు కన్ఫ్యూజన్లో విడిచిపెట్టాడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఏమిటి దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడని చెప్పారు మీరు నాకు ఒక ఎకరం పొలం రాసిస్తారట అని వాళ్ళు దేవుడు చెప్తే వచ్చారంటే సరే సార్ మీ అడ్రస్ అంత ఇవ్వండి వెళ్ళండి ఆ దేవుడు నాకు కూడా చెప్తే అప్పుడు మమ్మల్ని మిమ్మల్ని పిలుస్తానని చెప్పాలన్నమాట ఎందుకంటే సగం కమ్యూనికేషన్ కాదు కదా ఆయన అటు ఇటు చేస్తాడు అవి కొనేస్తూ ఎదురు పేరుతూ అలాగే అననీయ పౌరు కదండి సౌలు సౌలుతో మాట్లాడతాడు అననీయతో కూడా మాట్లాడతాడు అలాగే దేవుడు రెండు వైపులు కూడా చెప్తుంటాడు కాబట్టి జాగ్రత్త ద్వంద్వ ప్రవక్తలు నమ్మకండి మీరు చెప్పండి దేవుడు నాతో కూడా మాట్లాడతాడు నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది దేవుడు నాకు కూడా నడిపిస్తాడు కాబట్టి మీతో చెప్పిన దేవుడు నాతో కూడా చెప్పినప్పుడు నేను మిమ్మల్ని పిలిపిస్తానని నేను చెప్పాలి ఇంకో విషయం జైపాల్ గారు మెడ్రాస్ అవుతారు కదండి ఎం జైపాల్ గారు అయితే ఒక ఎవరో వచ్చారు సినిమా ఫీల్డ్లో చెప్ప వ్యక్తి ఒక 50 లక్షలు పట్టుకోదు దేవుడు మీకు ఇమ్మన్నాడు
దేవుడు నాకు చెప్తే తీసుకుంటాను, బయట తీసుకోను. మీ దగ్గర ఆ 50 లక్షలు నేను తీసుకోవాలా వద్దా నేను ప్రార్థన చేసుకుంటాను. నడిపించుకుంటే తెస్తాను, తీసుకున్నా లేకపోతే తీసుకుంటాం మీకు. అలా ఉండాలి మరి. చాలా జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు, అవి కనెక్ట్ అవుతాయి. దేవుడు స్పష్టమైన దేవుడు కాబట్టి దేవుడు. పేతురు ఈ అనుభవం ఉన్నాడు, మనం కూడా అటువంటి అనుభవం వెళ్ళాలి. దేవుడితో కంటిన్యూస్గా కనెక్షన్లో ఉంటాయండి. ఇవన్నీ సాధ్యమే. ఇవేవి మనకి అందుబాటులో లేని విపరీతమైన విషయాలైతే కావు. రైట్, ఇప్పుడుతో నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మరొకసారి మీకు రీక్యాప్ చేస్తాను. కొన్నేవి భక్తి పరుడు తన ఇంటి వారందరినీ భక్తులు నడిపించారు, దేవునితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్నాడు. పేతురు దేవుని శిష్యులు, దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాడు, దేవుని మాట స్పష్టంగా వింటాడు. మనం ఎలా ఉన్నాం? దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నామా? దేవుని మాటలు స్పష్టంగా తెలుసుకునే వాళ్ళగా ఉన్నామా? ఆయన నడిపింపులో ఉన్నామా? టైం వేస్ట్ చేసుకోకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, ఆరోగ్యం వేస్ట్ చేసుకోకుండా, ఆయన చెప్పినది మాత్రమే చేసే విధంగా ఉండడానికి ప్రార్థన చేద్దాం. దయచేసి తలవంచం. పరిశుద్ధానికి వదనాలు. మీ వాక్యం మా పాదములకు దీపం, అది మా త్రోవకు వెలుగు. మేము తడబడకుండా ఉండేటట్టుగా, కన్ఫ్యూజన్ గురి కాకుండా ఉండేటట్టుగా నువ్వు స్పష్టంగా నడిపిస్తావు తండ్రి. ఎప్పుడు నీ సదరు కనెక్ట్ అయ్యే ఉండాలి, ప్రార్థనలో ఉండడానికి, నీతో మాట్లాడుకుంటూ ఉండడానికి మన ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చేవు తండ్రి. ఆ అవకాశాలు సద్వినియోగపరచుకునేకుండా ఇచ్చి నీ వాక్యం మా గుండెల్లో దాచుకుని దాన్ని ధ్యానిస్తూ నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దానికి సంబంధించిన ఎవరైనా ప్రత్యేక పాట పాడుతుంటే శశి
ఇచ్చావు నీవు నా సొత్తన్నావు కృపాక్షేమం ఇచ్చావు నీవే లేకపోతే నేనసలే లేనయా నీవే లేకపోతే నేనసలే లేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశం నీకు స్తోత్రాలు నాయన నీ సన్నిధి అనిపించిన బిడ్డలు నీ సన్నిధిలో నేర్చుకున్న బిడ్డలు నీకు కానుకలు ఇచ్చి నిన్ను ఘనపరచారు తండ్రి ఆ కానుకలు స్వీకరించుతండి గొప్పతంతులుగా అరుగుతంతులుగా నూరంతులుగా ఇహమందు పరమందు వారికి ప్రతిఫలం ప్రసాదించున్నాయి వారి ఆర్థిక ఇబ్బంది నుంచి వారిని విడిపించు కరోనా కష్టకాలంలో నాయన సరైన జీతాలు రాక సరైన జీవనోపాధి లేక పనులు లేక ఆదాయం లేక ఎంతో ఇబ్బంది పాలైపోయిన నీ ప్రజలను కనికరించునాయన అప్పులు పాలైపోయిన నీ ప్రజలను కనికరించునాయన నాయన తిరిగి వారికి జీవనోపాధి దయచేసి వారి చేతులు కష్టార్జితం వారు అనుభవించేటట్లా ద్వారాలు తెరవు మనం ప్రార్థిస్తున్నాం కరుణించు కనికరించు ఇప్పుడు భర్తలు పరచున్నాయి ఇప్పుడు వారు వారి గృహాలు పెడుతుండగా క్షేమమైన ప్రయాణం దయచేసి ఈ రోజంతా నీ సన్నిధి కాంతి వారి చుట్టూ అలముకొని చేసి నీ సమాధానం ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోయారో వాళ్ళు కరుణించుకరించి వాళ్ళ అవసరాలు తీర్చున్నారు నీ కృపా భాగ్యంలో ఒక్కొక్కరు నడిపించు కష్టాల్లో కన్నీటిలో ఉండే వాళ్ళని దర్శించు మరి నాగేశ్వరరావు గారి కోసం ప్రార్థిస్తున్నాం చేతిలో ఉన్న స్టీల్ ప్లేట్ రిమూవ్ చేసే సర్జరీ ఆశ్చర్యకరంగా జరిగించి సక్సెస్ఫుల్గా జరిగించినందుకు నీకు వందనాలు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి నాయన ఆపరేషన్ సక్సెస్ చేసి నాగేశ్వరరావు గారిని కాపాడినందుకు నీకు వందనాలు సంపూర్ణ స్వస్థత దయచేయి అలాగే దేవి గారికి కూడా అటువంటి సర్జరీ ఒకటి జరగాలి ఆ విషయం కూడా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం వారి ఆర్థిక అవసరాలు ఆధ్యాత్మిక అవసరాలు వారి ఆరోగ్య అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కరుణించు కలిగించదు ఈ విధంగా ఎవరెవరు ఏ శ్రమంలో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో వారు జ్ఞాపకం చేసుకుంటున్నాం సునీల కాలుకు దెబ్బ తగిలింది ఆ కాలు పూర్తి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తల్లి సహాయం చేయండి వెంకటలక్ష్మి గారు బెంగళూరులో ఎగ్జామ్స్ రాస్తున్నాం తల్లి ఆ ఎగ్జామ్స్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు కరుణించు మా సంఘ బిడ్డలందరూ దర్శించు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువుల్లో వారి కుటుంబ వ్యవహారంలో ఎవరికి ఏ సహాయం అవసరమో ఆ సహాయము అనుగ్రహించి చేసి వారి అవసరాలు తీర్చి నా గిన్నె నిండి పొల్లుచున్నదని వారు సంతోషంగా చెప్పుకోవడానికి సహాయం చేసి నీవే మహిమ పొందవను మా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ పరలోక మందిరం మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడు కానీ ఈ రాజ్యం వచ్చును కానీ నీ చిత్తం పరలోక మందిరం నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును కాక మా అనుదిన ఆహారం నేను మాకు ఇచ్చి మా ఇళ్ళ ప్రార్థన చేసి వారిని క్షమించు ప్రకారం మా ప్రాణం క్షమించు మమ్మల్ని శోధనలు తేగా కీళ్ళు తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యన్నవి తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గమ్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ మన మన కుటుంబాలకు యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలంతో వర్ధిల్లచేయుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును దాగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నీ ఎల్లప్పుడు
ఐనట్లు యుగముల నౌను ఆమేన్ తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. ఒకసారి ప్రార్థనలో ఉండండి. ఈరోజు విన్న వాక్యాన్ని నెమరవేసుకోండి. మీ ఇంకా ఎవరైనా రక్షణ మార్పులు లేకపోతే దేవుడితో కనెక్ట్ అయ్యి లేకపోతే వాళ్ళు ప్రార్థన చేయండి. వాళ్ళు సువార్త ప్రకటించే దారి మూసుకుపోయిన రోజుల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు ఆరాధన ప్రార్థన చేయండి. మళ్ళా ఆయన వాక్యం ప్రకటించబడే అవకాశం కోసం ప్రార్థన చేయండి. మరి అందరూ అందరినీ ప్రకటించండి. మరి నెహమ్యా గారికి వీరబాబు గారికి పత్రి విశేషాలను కూడా చెప్పండి. ఎవరికైనా ప్రార్థన కావాలంటే నా దీనికైపు వచ్చి కూర్చోండి. మీరు అవి ఇంట్లో వచ్చి కూర్చొని నేను కోసం ప్రే చేస్తాను. మిగతా వాళ్ళు వచ్చి నన్ను పరమించి వెళ్ళవచ్చు. నేను ఇక్కడ ఇక్కడే ఉంటాను. నా ప్లేస్.